సాధారణంగా ప్రసవం తర్వాత ఆడవాళ్ళకి ఇది కామన్. చర్మపు చారలు ముఖ్యంగా కడుపు మీద, భుజాల దగ్గర, కాళ్ళ పైభాగంలో ఏర్పడతాయి. ఇవి ఏర్పడడానికి ప్రసవం ముఖ్య కారణం కాగా, తొందర తొందరగా బరువు తగ్గడం, వేగంగా ఎదుగుదల, ఒత్తిడి వంటివి కూడా కారణాలు కావచ్చు. చర్మపు చారలు శరీరం మీద ఏర్పడడం మూలన మన సౌందర్యం తగ్గుతుందేమో, అసహ్యంగా కనబడుతుందేమో అన్న సందేహాలు రాకమానవు. కానీ అదృష్టం కొద్దీ వీటిని సులువుగా ఇంట్లో వాడే పదార్థాలతోనే పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో చూద్దాం. చక్కెర. సహజంగా చర్మపు చారలు తగ్గించే పదార్థాలలో చక్కెర కూడా ఒకటి. చక్కెరని ఆల్మండ్ ఆయిల్తో కలిపి వాడితే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ముందుగా చక్కెరని తీసుకుని అందులో కాసింత ఆల్మండ్ ఆయిల్, 2 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక స్ట్రెచ్ మార్క్స్ మీద పూయాలి. సున్నితంగా ఆ భాగాన్ని కాసేపు మర్దనం చేయాలి. కాసేపటి తర్వాత ఆ ప్రదేశాన్ని కడగడం కానీ స్నానం చేయడం కానీ చేయాలి. ఇలా ఒక నెల పాటు క్రమం తప్పకుండా చేస్తే చర్మపు చారలు దాదాపు కనిపించకుండా పోతాయి. కలబంద. చర్మ సమస్యలను నిర్మూలించడంలో, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో అలోవెరా కంటే గొప్పది లేదనడంలో అతిశయోక్తి కాదు. వీటిలోని సహజ గుణాలు స్ట్రెచ్ మార్క్స్ని కూడా పూర్తిగా తొలగిస్తాయి. సహజంగా దొరికే అలోవెరా గుజ్జు కానీ మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని చారల మీద పోసి మృదువుగా మర్దనం చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. 1/2 కప్ అలోవెరా జెల్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్, విటమిన్ ఏ క్యాప్సూల్స్, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చారలకు పూసి 6 వరకు వేచి చూడాలి. కాసేపటి తర్వాత స్నానం చేయాలి. ఇలా 1 నెల రోజుల పాటు చేయాలి. బంగాళదుంప రసం. బంగాళదుంపల్లో విటమిన్ సి, పొటాషియం, రైబోప్లావిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు చర్మ కణాలను వేగంగా ఉత్తేజితపరుస్తాయి. కాబట్టి ఇవి చర్మానికి మంచిది. బంగాళదుంపని మందపాటి ముక్కలుగా కోయండి. 1 ముక్కను తీసుకొని చారల మీద రుద్దండి. తడి 6 వరకు ఉండి తరువాత గోరువెచ్చ నీరుతో కడిగేయండి. నిమ్మరసం. స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి మరొక సులువైన మార్గం ఏంటంటే నిమ్మరసం పూయడం. నిమ్మరసం ఒటిమలను కూడా తగ్గించగలదు. నిమ్మరసాన్ని చారల మీద పోసి కాసేపు మర్దన చేసి కడిగేయాలి. ఇలా రోజు చేయడం ద్వారా చారలు అతి తక్కువ కాలంలోనే తగ్గిపోతాయి. కీరారసాన్ని నిమ్మరసంతో కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.